ఆలయాలపై దాడులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం. రాజకీయ దురుద్దేశంతోనే దాడులు అని సీఎం ఆరోపణ. కొట్లాటలు పెట్టడం కాకుండా మంచి సూచనలు ఇవ్వండి. ప్రతిపక్షాలకు విజయసాయి రెడ్డి సూచన. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయి. డిప్యూటీ సీఎం ధర్మాన మండిపాటు. వైసీపీ పై క్రిస్టియన్ ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దంటూ బీజేపీ జనసేనకు అవంతి సూచన. సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఘటనపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే. ఉద్రిక్తంగా మారిన రామతీర్థం సోము వీర్రాజును అరెస్టు చేసిన పోలీసులు. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు అనుమతి ఇచ్చారు. మాకెందుకు ఇవ్వరేని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవీఎల్. విగ్రహాల ధ్వంసంపై బీజేపీ నేత యామిని కంటతడి. కన్నీరు త్రిశూలంలా మారి నిందితుల పని పడుతుందని హెచ్చరిక. నిన్న రాత్రి నుంచే పోలీసులు బెదిరిస్తున్నారు. చలవ్ రామతీర్థం కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై నాదెండ్ల మనోహర్ మండిపాటు. చర్చో మసీదో అయితే ప్రపంచం మొత్తం కదిలేదు. దాడులు జరిగిన అన్ని ఆలయాలను సందర్శిస్తానన్న చినజీయర్ స్వామి. రామతీర్థంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నాం. చట్టాలను ఎవరు అతిక్రమించవద్దన్న డిఎస్పి సునీల్. ఏపీలో కొనసాగుతున్న విగ్రహాలపై దాడులు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 3 విగ్రహాలు ధ్వంసం. ఏపీలో ఆలయాల్లో దాడులపై కేంద్ర మారా సోము వీర్రాజుకు ఫోన్ చేసిన అమిత్ షా. పేకాట ఆడితే ఏమవుతుందని ఓ మంత్రి అంటున్నారు. ఆ మాటలు వినడానికి సీఎంకు సిగ్గుండాలన్న చంద్రబాబు. వైఎస్ఆర్ తాడిగడప ఏంటి? పేరు మార్పుపై మండిపడ్డ బుద్ధా వెంకన్న. జగన్ మెదడు మోకాళ్లలోకి జారింది. దళిత కుటుంబాన్ని పరామర్శిస్తే అట్రాసిటీ కేసు పెట్టారన్న వంగలపూడి అనిత. ఐపీఎస్ అధికారుల సంఘానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ. ఇప్పటి వరకు తమకు పోస్టింగ్ ఇవ్వలేదని ఆరోపణ. ఈ నెల 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ విద్యాశాఖ. కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచన వాళ్ల నాన్నకు లేదు. కేసీఆర్ అక్రమాలు బట్టబయలు చేస్తామన్న బండి సంజయ్. బండి సంజయ్ కు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్. బైబిల్ కు ఓటేస్తారా, గీతకు ఓటేస్తారా అనే స్థాయికి దిగజారారా అంటూ ప్రశ్న. కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు. జీహెచ్ఎంసీ కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు. పండించిన బియ్యం కొనేనాథుడే లేడని రాములమ్మ విమర్శ. సినిమా హాళ్లలో 100% సిట్టింగ్ కు అనుమతి ఇవ్వండి. ఏపీ తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాతల మండలి విజ్ఞప్తి. మీ భోజనం మీది, మా భోజనం మాది. కేంద్ర మంత్రులతో కలిసి తినేందుకు రైతు ప్రతినిధుల నిరాకరణ. భారత్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం, శాస్త్ర విజ్ఞానం అద్భుతం. ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్. కరోనా వ్యాక్సిన్ ను మాకు ఇస్తామని గ్యారంటీ ఇవ్వాలి, భారత్ ను కోరిన బ్రెజిల్. ప్రాక్టీస్
పార్టీస్ లో గాయపడిన కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా టూర్ నుంచి అవుట్. ఇకపై ప్రవాసీయులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం. ఉంటున్న దేశం నుంచి ఓటేసే అవకాశం. లాభాల్లో ముగిసిన మార్కెట్లు సెన్సెక్స్ 261 నిఫ్టీ 67 పాయింట్లు లాభం. ఆర్ఆర్ఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ నెల 26న చిరు వాయిస్ తో టీజర్ విడుదల. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.